ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. మురుగు .com ప్రేక్షకులకు జ్ఞాన పశునామ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి 12 రాశి వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణిక ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యభానాన్ని అనుసరించి ఫలితాలు తెలియజేస్తాను. నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. సర్దుబాటు సక్రమంగా చేయగలుగుతారు. విభిన్నమైన మార్గాల్లో రకరకాలుగా ఆలోచనలు చేసి ముఖ్యమైన కార్యక్రమాల్ని గట్టెక్కించగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా నిర్ణయం తీసుకోబోయే ముందు ఇరువైపులు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏకపక్షంగా ఒకవైపు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే తప్పులు తల్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి గతంలో ఇబ్బంది పడటం జరిగింది. కాబట్టి రెండు వైపుల విషయాలు చూసుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిదని గ్రహిస్తారు. ఆ విధంగా చేయగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అన్నిటికంటే ముఖ్యంగా జాగ్రత్త, నిజాయితీ, నిబద్ధత వీటికి ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పని భావిస్తారు. ప్రజా సంబంధాలు పెంచుకునే కార్యక్రమాలు పూర్తిగా దెబ్బతింటాయి. ప్రతి కోణంలోనూ ప్రతి స్థాయిలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేసినా ప్రశ్నలు ప్రశ్నలు కానీ మిగిలిపోతాయి. మీ సమాధానాలు కానీ మిగిలిపోతాయి. పిల్లల విషయంలో కొంత ఆలోచన దిగులు ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంది. నిరుద్యోగులైన విద్యావంతులకు అనుకూలంగా ఉంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కొంచెం కష్టం మీద కలిసి వస్తాయి. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వివాహాలకు సంబంధించిన అంశాలు ఇవి లాభిస్తాయి. ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి జన్మించేవారు ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూడడంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.